స్వీట్ పొటాటో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు బాగా కడిగి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్, ఆవాలు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, నూనె, పసుపు, చింతపండు రసం. ముందు మనము ఈ స్వీట్ పొటాటోని చెక్కు తీయాలి. ఇలా మొత్తం చెక్కు తీసి ఇప్పుడు చెక్కు తీసిన స్వీట్ పొటాటోని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఈ కట్ చేసుకున్న ముక్కలని మళ్ళీ ఒకసారి నీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి వేడెక్కాక అందులో ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దాంట్లో కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, మెంతులు 1 చిన్న స్పూన్, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి 2-3, ఇంగువ వేసి బాగా కలపాలి. ఇందులో ఈ ముక్కలు వేయాలి. తర్వాత దీనికి ముక్కలు మునిగేలాగా వాటర్ వేయాలి. కొద్దిగా ఉప్పు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. మూత పెట్టాక ఒక 10 మినిట్స్ బాగా మరిగించాలి. మరిగించి మూత అది ముక్కలు ఉడికాయా లేదా చూసేదాకా మరిగించాలి. ఇప్పుడు మూత తీసి ఉడికాయా లేదా చూడాలి. సగం ఉడికితే చాలు, ఎక్కువగా ఉడికితే అవి మెత్తగా అయిపోతాయి. దాంట్లోకి ఇప్పుడు ఉడకబెట్టిన కందిపప్పు, చింతపండు రసం, వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇంకాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల సాంబార్ పౌడర్, 2 స్పూన్స్ వేసి దాంట్లో కొద్దిగా వాటర్, వేసి బాగా కలపాలి. వాటర్ వేస్తే ఉండలు కట్టకుండా వస్తుంది. ఒక టీ స్పూను షుగర్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది.
వేసి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, దింపే ముందు కొత్తిమీర కూడా వేయాలి. ఒక 2 మినిట్స్కి ఆఫ్ చేయాలి. అంతే, సాంబార్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ సాంబారు ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.